నిన్న జరిగిన ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏదేమైనా సరే సోసోగానే ఆట ఉంది తప్పించేసి చివరి రోజుల్లో ఆట ఎలా రసవత్సరంగా ఉండాలో అలా మాత్రం లేదనిపించింది. ఏదేమైనా నాగార్జున గారు కూడా కొంచెం కామెడీ టచింగ్ అయితే ఇచ్చారు. దాంతో పాటుగా కాజల్ని ఇమిటేషన్ చేయడం, కాజల్ ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడటం అవన్నీ కూడా చాలా సరదాగా అనిపించింది. అప్పటికప్పుడు నాగార్జున గారు మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది కాజల్కి. నిజంగా తనకి భోజనం చేయదేమో అన్నట్టుగా అనిపించింది. అంతా ఆనందంగా ఉంది కాజల్. మిగతా వాళ్ళందరూ కూడా సరే. ఇంకొక విషయాన్ని గమనిస్తే నిన్న పింకీ బయటికి వెళ్ళింది. ఆ సమయంలో మానసు పరిస్థితి చూస్తే ఉరిశిక్ష రద్దయిన వ్యక్తి కనుక ఎంత సంతోషంగా ఉంటాడో అంత సంతోషంగా ఉండు. తను బయట పడలేదు కానీ తను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నట్టుగా అనిపించింది. అంతంతా గమనించాం మనం. అంతకుముందు కూడా గతంలో బిగ్ బాస్ మానసును లోపల పిలిచి అడిగినప్పుడు కూడా ఏమైనా చేసుకుంటుంది, ఏమైనా భయం ఉంది అన్నట్టుగా మాట్లాడాడు. అవన్నీ కూడా గమనిస్తే మానస్ చాలా హ్యాపీగానే ఉన్నాడు ఇంటర్నల్గా అన్నట్టుగా అనిపించింది. ముఖ్యంగా మనం మొదట్లో ఆటలు పెట్టినప్పుడు సిరిని నీలాంబరి అన్నట్టే 100% కరెక్ట్. నీలాంబరి పాత్ర సిరికే చెందుద్ది. తర్వాత అర్జున్ రెడ్డిగా సన్నీ, ఇవన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పింకీ వచ్చేసి ముదురు బెండకాయ అని చెప్పి షణ్ముకు బిర్ది ఇవ్వటం మాత్రం చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్లో జరుగుతుంటాయి. అసలైన ఆట మాత్రం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఈ 2 వారాలు చాలా రసవత్తరంగా ఉండబోవచ్చు బిగ్ బాస్లో. ముఖ్యంగా సన్నీకి మానసుకు పెద్ద టాస్క్లు జరుగుండొచ్చు, జరగబోతాయి కూడా అనిపిస్తుంది. అదేవిధంగా షణ్ముకు సిరికి కూడా ఇద్దరికి కూడా టఫ్ టాస్క్లు జరగబోవచ్చు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్లో జరిగినప్పుడే ఇండివిజువల్ ఆట బయటకు వస్తుంది. ఎవరి కాళ్ళు మాస్కులు తీసుకొని బయటకు వస్తారు. అలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి సగటు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, కాజల్, సిరి వీళ్ళ వరకే హౌజ్లో ఉన్నారు. ఎవరు టాప్ 5లో ఉంటారు ఇందు నుంచి అన్నప్పుడు వెళ్ళిపోతారు బయటకు అన్నప్పుడు నిన్న షణ్ముఖ్ ఇండైరెక్ట్గా కాజల్ బయటకు వెళ్ళిపోద్ది, టాప్ 5లో ఉండదు అన్నట్టుగా చెప్పాడు. అది అతని యొక్క అభిమానులకు ఒక సింటమ్ లెక్క ఇవ్వటం అనిపించింది. ముఖ్యంగా ముగ్గురు నామినేషన్లో ఉండినప్పుడు కాజల్ సేవ్ అయినప్పుడు అసలు షణ్ముఖ్ చాలా నీరసంగా అనిపించాడు. సరే బిగ్ బాస్ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇది బిగ్ బాస్ సండే ఎపిసోడ్ చాలా సరదాగా చాలా చక్కగా జరిగింది. అనుకున్నట్టే ప్రియాంక ఎలిమినేషన్ అయ్యింది, అందులో నో డౌట్. చక్కగానే ఎలిమినేషన్ కరెక్ట్గానే జరిగింది. ఈ వారం సిరి ఎలిమినేట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ షణ్ముఖ్ సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది సిరికి. మానస్ పింకీని ప్రేమించాడా భరించాడా అన్న విషయంలోన ప్రేమించాడా అనే మాట కంట భరించాడనే మాట ఎక్కువ. ఎందుకంటే ఆమె ప్రేమించే విధానం రాక్షకంగా ఉంది. మాట్లాడకూడదు, మాట్లాడితే మాట్లాడిన వరకు కూడా హింసించడం, అదంతా చూస్తుంటే అది ప్రేమ అనమాట. అది ఒక ఆకర్షణ అట్రాక్షన్ తప్ప అది ప్రేమ ఏం కాదు. అది మానస్ గేమ్ మీద దృష్టి పెట్టాడు, ప్రియాంక మానస్ మీద దృష్టి పెట్టింది, అందుకే మానస్ గేమ్లో ఉన్నాడు, ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ 5 గురించి చెప్పాలంటే ఈ 5 సీజన్స్లో ఈ 5 సీజన్ 5th సీజన్ చాలా వీక్గా ఉంది. అసలు బిగ్ బాస్ షో జనరంజకమైన షో అని చెప్పడానికి కూడా గొప్పగా లేని షో ఇది. ఆడేవాళ్ళందరూ కూడా ముసుగు వేసుకుని ఆడుతున్నారనిపిస్తుంది. ఒక సన్నీ మానస్ క్యారెక్టర్స్ మాత్రం కొంచెం రియలిస్టిక్గా కనబడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే గేమ్లో పార్టిసిపేషన్ కానీ మా సన్నీది ఎంత ఉంది, స్ట్రాంగ్గా ఉంది, మానస్ కూడా అంత స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. అతను మానస్ అంత స్ట్రాంగ్గా ఫైనలిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు మానస్కి సపోర్ట్గా నాగార్జున గారు ఒక మాట చెప్పుంటే బాగుండేది, కూడా బాగా ఆడేవాడు చెప్పుంటే బాగుండేది, చెప్పకపోవడం చాలా ఇబ్బంది, బాధాకర విషయం అది. అలాగే శిరీష్ అన్ముఖ్ వాళ్ళు తీసుకున్న దాంట్లోనే వాళ్ళు అపోజ్ చేయడం కానీ జరుగుతున్నాయి. అదేవిధంగా కొంత ఈ నలుగురు ఎవరని తెలిసిపోతుంది, ఫైనలిస్ట్ ఎవరెవరు వెళ్తారు ఏ స్టేజ్ అనేది ముందుగానే తెలిసిపోయే పరిస్థితి కూడా వచ్చింది. కారణం ఏంటంటే గొప్పగా ఆడే క్యాండిడేట్స్ లేకపోవడం అనేది. సన్నీ మొదటి నుంచి కూడా అతను స్టేబుల్గా ఉన్నాడు, మంచి ఆటగాడని తెలుసుకుంటున్నాడు అతను. అన్ని విషయాల్లో కూడా నిజాయితీగా ప్రాంక్గా ఉన్నాడు, అతను విన్నర్ అవుతాడు సీజన్కి. మానస్ కూడా అవకాశం ఉన్నా కూడా మానస్ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఎక్కువగా లేదు బయట, అతనికి ఆ ఫ్యాన్ బేస్ లేకపోవడమే అతనికి మైనస్, లేకపోతే మంచి అతను కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అతనికి.
ఎక్స్ శ్రీరామచంద్ర కి తరపున గేమ్ ఆడినటువంటి షణ్ముఖాడి సన్ని ఆడి గెలిపించిన శ్రీరామచంద్ర ఫైనలిస్ట్ గా తెప్పించడం అనేది చాలా తప్పని విషయం. అది తెప్పించినా కూడా అది ఫైనలిస్ట్కి కొంత క్రైటీరియా వీడు ఫైనలిస్ట్ చేసేందుకు వేరే వాళ్ళు సొంతంగా ఆడుకున్న వాళ్ళకి మాత్రం ఫైనలిస్ట్ తీసుకెళ్ళాలి కానీ ఇంకొకళ్ళు ఆడికి ఫైనలిస్ట్ ఇంకొకళ్ళు ఆడితే కెప్టెన్ చేసినట్టుగా చేయడం బాగాలేదు. అది మానస్కి దక్కాల్సింది. యాక్చువల్గా చివరి వరకు జనానికి ఆడాడు మానస్. చాలా ఎక్సలెంట్ ప్లేయర్, ఎక్సలెంట్గా ఉంది క్యారెక్టర్. అతను క్యారెక్టర్ పరంగా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది మంచి. మానస్ అనే అతనికి సన్ని మంచి ఎంటర్టైనర్. ప్రాసెస్లో వీళ్ళు ఇద్దరు కనపడుతున్నారు ప్రాయంగా తోడందరికంటే కూడా. ఈ రకంగా బిగ్ బాస్ అయినంటే సేదం అభిజిత్ లాంటి క్యారెక్టర్ ఈ యొక్క ఐదు సీజన్స్లో కూడా కనపడలేదు. ఒక అతనికి ఉండేటి విలువలు, అతను ఆడిన విధానం కానీ, అతను మాట్లాడిన విధానం కానీ, ఒక వ్యక్తిని పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఒక అభిజిత్ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, అతనికి ఉండేటువంటివి చూసుకున్న తర్వాత ఇంకెవరు కూడా ఆ స్థాయి వ్యక్తులు కనపడటం కూడా కనపడలేదు. బిగ్ బాస్ షోలు కనపడలేదు. షణ్ముఖ్ సిరి ఫస్ట్ లో గేమ్ ఆడేటప్పుడు మేము కలిసి ఆడినది అన్నారు. తర్వాత ఇప్పుడు హెల్ప్ చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా వరకు కూడా చాలా ఫాల్స్ గేమ్ ఆడారు, చాలా మంది కూడా ఫాల్స్ అబ్యూస్ చేశారు. కానీ వాళ్ళకి ఇప్పటిదాకా ఎలిమినేషన్ ఎందుకు కాలేదు? చాలా మంది బాగా ఆడేవాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? రవి కూడా చాలా వరకు బాగా ఆడాడు. ఆయన గేమ్ పరంగా చూసుకుంటే చాలా బాగా ఆడాడు. కానీ ఆయన కూడా ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ కాడలేడు? కాజల్ కూడా చాలా వరకు వీక్ అయిపోయింది. ఇప్పుడు తను ఎందుకు ఎలిమినేట్ కావడం లేదు? తన తర్వాత ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? నాకు తెలిసి మానసుని ఎలిమినేట్ చేస్తుంటే చాలా బాగుండేది. ఎందుకంటే పింకీని ఎంతగానో తన చేత ఆ పని ఈ పని చేపించుకున్నాడు. తను చేసింది ప్రేమతోనే కానీ ఫ్రెండ్షిప్ లైవ్లో కానీ చేసింది. ఇతను ఏదో డీప్గా ఆలోచించి ఏదో ఆలోచించాడు అంతేగాని మానసు చాలా విధి చేశాడు. పింకీని చాలా బాధ పెట్టాడు. పింకీ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఫేక్ అయితే కాదు, ఫేరే మామూలుగా ఎలిమినేషన్గా జరిగింది. కానీ పింక్ వెళ్ళిపోవడం అనే కారణం అంటే కొన్ని వారాల నుంచి తన గేమ్ సరిగా మానసు మీద పెరగడం వల్ల కొంచెం గేమ్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి పెంచుకోవాలి కాబట్టి మానసు మీద డిపెండ్ అయ్యింది కొద్ది కాస్త. కొన్ని ఎప్పుడో కొన్ని రెండు మూడు వారాల కిందంటే వెళ్ళిపోతుందో నేను అనుకున్నాను. కానీ ఇప్పుడాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యింది. కానీ ఫేక్ అయితే కాదు, మానసు మీద దాని వాళ్ళ మీద ఆ ప్రభావం లేకపోతే టాప్ 5 మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి పింకి. ఆ మానసు మీద మీద చూసుకున్నది ఆ గేమ్ ఆడుకున్నది మానసు మీద డిపెండ్ అయింది కాబట్టి టాప్ 5లో లేదు. లేకపోతే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది ఖచ్చితంగా పింకి. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఉన్నారండి. ఈ 6 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అది నాకు తెలిసినంత వరకు ఒకలా కాజులు కానీ సిరి కానీ మధ్యలో వీళ్ళిద్దరిలో ఒకడు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాను. కానీ ఏంటంటే బిగ్ బాస్ ఏదైనా టెస్ట్ ఏమైనా ఇస్తే టాప్ 5లో 2 అమ్మాయిలు ఉన్నాను కాబట్టి 2 టాప్ 5 2 అమ్మాయిలు ఖచ్చితంగా ఉన్నాను అనుకుంటే అబ్బాయిని ఎవడొకడు అబ్బాయిలు ఎవడొకడు పంపిస్తారండి. కాకపోతే ఇంకా సిరికి కాజుల మధ్యలో డిఫరెన్స్ ఎవడు వెళ్తాడో ఉండొచ్చు. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.